వ్యవసాయ రంగంలో 5 దశాబ్దాల పరిశోధన అనుభవం కలిగిన నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సంస్థ కొత్తగా ఆవిష్కరించిన వరి విత్తనం NP-7373NSL శ్రీ అన్నపూర్ణకు తెలంగాణ రైతులు జేజేలు పలుకుతున్నారు. ఈ కొత్త వరి వంగడంతో సాగై నిండుగా ఉన్న వరి కంకులను చూసి సంబరపడుతున్నారు. నూజివీడు సీడ్స్ సంస్థ నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం కోదండాపురం గ్రామంలో రైతు వెంకటయ్యకు NP-7373NSL శ్రీ అన్నపూర్ణ వరి విత్తనాలను షాంపిల్ గా ఇచ్చి సాగు చేయించింది. ఆ పైరు ఇప్పుడు కోతకు వచ్చింది. బరువైన పొడవాటి వరి కంకులతో చేను కనుల నిండుగా కనిపిస్తుంది. ఆ పొలాన్ని రైతు సోదరులందరికీ చూపించేందుకు నూజివీడు సీడ్స్ కంపెనీ కోదండాపురం గ్రామంలో ఈ శనివారం మెగా ఫీల్డ్ విజిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్త వరి విత్తనం పనితీరును ఫలితాలను ప్రత్యక్షంగా తిలకించారు. NP-7373NSL శ్రీ అన్నపూర్ణ విత్తనం ఇంత అద్భుతంగా పండుతుందని తాను అస్సలు ఊహించలేదని ఈ విత్తనాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న రైతు వెంకటయ్య చెప్పారు. శాంపిల్ గా ఇచ్చిన 6 కేజీల విత్తనాలను ఆయన ఎకరం పొలంలో వేశారు. ఇప్పుడు కోతకు వచ్చిన చేలో ఏపుగా బలంగా గొలుసుల్లా వేలాడుతున్న కంకులను చూసి వెంకటయ్య చాలా ఆనందంగా ఉన్నారు. ఎంత తక్కువ లెక్కించినా ఎకరానికి 40 బస్తాలకు తక్కువ కాకుండా తీస్తానని ధీమాగా చెబుతున్నారు. పైరు బలంగా నిటారుగా పెరిగిందని అస్సలు పడిపోలేదని వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో NP-7373NSL శ్రీ అన్నపూర్ణ విత్తనాన్ని మరో 20 ఎకరాల్లో వేసినట్లు వెంకటయ్య వెల్లడించారు. నూజివీడు సీడ్స్ కంపెనీ వారి సంధ్యా సింధు వరి వంగడాలను కూడా తాను సాగు చేశానని రైతు వెంకటయ్య చెప్పారు. అవి చాలా మంచి విత్తనాలని అన్నారు. నా పేరు వెంకటయ్య, కోదండాపురం, పేపల్లి మండలం, నల్గొండ డిస్ట్రిక్ట్. ఈ నూజివీడు కంపెనీకి అన్నపూర్ణ రకం నేను వేసిన, నేను సందే వేసిన, సింధు వేసిన, అన్నీ వేసిన, అన్నీ కూడా నాకు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు నేను 20 ఎకరాలు చేస్తున్నా, 20 ఎకరాలల్లో కూడా అన్నపూర్ణయే వేసిన. ఇది నూజివీడు వల్లే ఈ 3 విత్తనాలే వేసుకున్నా నేను. నాకు మంచి పంట ఉంది, ఇది బాగుంది. దీన్ని అంత కంట్రోల్గా చేయకున్నా కానీ సూపర్ పైన. ఇది దీనికి పొటాష్ కానీ సుడిదోమ మందు కానీ ఏవి కూడా కొట్టలేదు. ఇది మంచిగా పోయినది. నేను సంధ్య వేసిన, సింధు వేసిన, నూజివీడు కంపెనీలో అన్నీ బాగున్నాయి. పంట కూడా నాకు మంచిగా అనిపించింది. నేను ఎకరం వేసిన, నాకు 6 కిలోలు ఇచ్చారు. ఒక్కొక్క కర్రీ పెట్టుకున్నా, ఎకరం పైరు వేసిన, నాకు ఎంత లేదన్నా 40 బస్తాలు అయితే యాడికి పోదు. పంట 40 బస్తాలు అయితే ఎకరం వల్ల నేను తీస్తానే నమ్మకం ఉంది. నేను దీనికి పడిపోవడమే కానీ ఏది కూడా లేదు. ఇషేలు చుడిదోమ కానీ పడిపోవడం కానీ ఇలాంటివి మటుకు ఏ లాంటివి జరగలేదు. చేయండి బాగుంది.